ఇప్పుడంటే జేసీ ప్రభాకర్ రెడ్డి హవా నడుస్తుంది కానీ ఒకప్పుడు ఆయన అగ్రజుడు జేసీ దివాకర్ రెడ్డి రాజకీయం మరో రేంజ్ లో ఉండేది ఆయన ఏం మాట్లాడినా సెన్సేషన్ ఆయన ఏం చేసినా సెన్సేషన్ అన్నట్టుగా ఉండేది మ్యాటర్ ఒక రకంగా రాయలసీమ రాజకీయాల్లో ఆయనది ఓ చరిత్ర చెప్పొచ్చు అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వారు ఉండారంటే అతిశయోక్తి కాదు దాదాపు యాభై ఏళ్ల రాజకీయం చేసి తాడిపత్రి సెంటర్ గా అనంతపురం జిల్లా రాజకీయాలను శాసించిన జేసీ జీవితం ఇప్పుడు సినిమా వాళ్ళ చేతిలోకి వెళ్లబోతుందనే ప్రచారం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది ఉద్యమ సమయంలో ఆయన రాష్ట్రంలో విభజన తర్వాత అయినా ఆయన పేల్చిన డైలాగ్ డైనమిట్లు రాజకీయంగా ఎన్నో చర్చలకు కారణమయ్యాయి అందుకే పాలిక్స్ లో ఆయన ఎప్పుడూ ప్రత్యేకం అనంతపురం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ముద్ర వేసుకున్న జేసీ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని రాజకీయ నేతగా ఎదిగారు అయితే ఆయన జీవితంలో వివాదాస్పద అంశాలకు కొదవలేదు ప్రధానంగా పరిటాల రవి హత్య కుట్రలో జేసి దివాకర్ రెడ్డి ఉందంటూ వచ్చిన ఆరోపణలు అప్పట్లో సంచలనం రేపాయి విచారణలో జేసీ దివాకర్ రెడ్డికి క్లీన్ చిట్ అయితే వచ్చింది అంతేకాదు పరిటాల రవి జీవిత కథగా తెరకెక్కిన రక్త చరిత్ర సినిమాలోనూ ఎక్కడ జేసీ ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు చూపించలేదు తాజాగా జేసీ దివాకర్ రెడ్డి బయోపిక్ తీయబోతున్నట్లు ప్రచారం జరుగుతూ ఉండటంతో అందులో ఏం చెప్పబోతున్నారు ఏం చూపించబోతున్నారు అనే ఆసక్తి ఏర్పడింది ఈ బయోపిక్ లో అన్ని వాస్తవాలే ఉంటాయా అనే చర్చ మొదలైంది ఎందుకంటే రాయలసీమ రాజకీయాల్లో జేసీ పాత్ర తక్కువేం కాదు పరిటాల కుటుంబంతో వైరం వైఎస్ ఫ్యామిలీతో ఉన్న సంబంధాలు విభేదాలు ఇలా చాలా అంశాలు స్పృశించాల్సి ఉంటుంది మరివన్నీ బయోపిక్ లో ఉంటాయా అన్నదే చర్చనీ అంశంగా మారింది సీమలో ఎంత పేరున్న నాయకుడో అంతే వివా స్పదుడు జేసి దివాకర్ రెడ్డి అలాంటి నాయకుడిపై సినిమా అంటే ఆ మాత్రం క్యూరియాసిటీ ఉంటుందన్నారు విశ్లేషకులు